హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. డైరెక్టర్ ఆర్జీవి గారు ఇప్పుడు ఒక ఏదో రకంగా వైరల్ అవుతూనే ఉంటారు. ట్విట్టర్ వేదికగా చాలాసార్లు ఆయన ట్విట్ చేయడం జరిగింది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక ట్విట్ చేశారు, అది బాగా వైరల్ అవుతుంది ప్రస్తుతం. సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్. హాయ్ సార్. హాయ్. సో ట్విట్టర్లోనే ఆయన్ని ఒకసారి నువ్వు కొట్టి చంపిన చావని పోమని చెప్పేసి ఒకరు పెట్టారు సార్ ఆల్రెడీ. అయినా సరే ఆయన దానికి రివర్స్ కౌంటర్ ఇచ్చి మళ్ళీ అన్ని విషయాల మీద ట్విట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద మళ్ళీ ట్విట్ చేశారు. ఆర్జీవి గారికి వివాదాలు అనేది కొత్త కాదు. ఆయన వివాదాలను ఆహ్వానిస్తారు, ఎందుకంటే వివాదాలు ఉంటే మనం లైమ్ లైట్లో ఉంటామని ఆయన కూడా తెలుసు. సో రియాక్షన్ కోరుకుంటారు, మంచి చెడ్డ అనేది కాదు. ఇగ్నోర్ చేస్తే ఆయన బాధపడతారు, కానీ రియాక్ట్ అయితే ఏ రకంగా రియాక్ట్ అయినా ఆయన ఆనందిస్తారు. ఎందుకంటే ఆయన మామూలుగా ఎవరైనా కూడా ఒక థింకర్ కావచ్చు, లేకపోతే సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఎప్పుడూ కూడా సమాజాన్ని నచ్చే విధంగా మాట్లాడాలని అనుకోరు. అంటే అందరినీ ప్లీజ్ చేయాలి, అందరికీ నచ్చే విధంగా మనం మాట్లాడాలి, అందరికీ మనం మంచివాడు అనిపించుకోవాలి అనేది ఇలాంటి వాళ్ళకి ఉండదు. ముఖ్యంగా ఆర్జీవీకి అది ఉండదు ఎప్పుడు కూడా. సో అందరూ నన్ను మంచివాళ్ళు అనుకోవాలనేది ఆయనకి ఎప్పుడు లేదు. తను అనుకున్నది చెప్పేస్తాడు, దాని రియాక్షన్స్ ఎలా ఉన్నా ఆయన పట్టించుకోరు. సో అనుకున్నది చెప్పడం అనేది ఆయన ఎప్పటి నుంచో చేస్తున్న పని. అట్లాగే కొంతమంది మీద ఆయన ముందు నుంచి కూడా నెగిటివ్ థీమ్తో క్రిటికల్గా, నెగిటివ్ అనే కంటే కూడా క్రిటికల్గా ఉంటారు ఆయన. అందులో పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా ఆయన క్రిటికల్గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక థర్డ్ ఫోర్స్ అనుకో చెప్పచ్చు తెలుగు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక థర్డ్ ఫోర్స్గా ఉన్నాడు. ఆ ఫోర్సు బలం ఎంత అది ఓట్లుగా కన్వర్ట్ అవుతుంది అనేది వేరే విషయం. అంటే జగన్, చంద్రబాబు తర్వాత మనకి రాజకీయాల్లో చూసినప్పుడు పవన్ కళ్యాణ్ థర్డ్ ఫోర్స్గా చెప్పుకోవచ్చు. ఆయనకు ఓట్ల శాతం వీళ్ళిద్దరితో పోలిస్తే చాలా తక్కువ ఉండొచ్చు, అరౌండ్ 5% ఎంతో ఉంది. అయినప్పటికీ కూడా ఆయన థర్డ్ ఫోర్స్ అని చెప్పుకోవచ్చు. సో పవన్ కళ్యాణ్కి ఏ పని చేసినా ఈయన క్రిటికల్గా దాన్ని విమర్శించడం చూస్తున్నాం ముందు నుంచి. అట్లాగే పవన్ కళ్యాణ్ అని కాకుండా మెగా ఫ్యామిలీ మీద చాలాసార్లు కూడా ఆయన, ముఖ్యంగా నాగబాబుకి ఆయనకు గొడవైంది. అల్లు అరవింద్ గారు ఒకసారి ఓపెన్గా ప్రెస్లో ఇన్ని చాలా పర్వర్టెడ్ మేధావని ఇట్లా విమర్శించాడు. సో ఇవన్నీ కామనే. దానికి కూడా ఈయన రిప్లైలు ఇస్తాడు, దీన్ని వదిలిపెట్టాడు. అంటే ఫైనల్గా తన దగ్గర ఉంచుకోడు పెండింగ్, అవతల వాళ్ళు ఉంచుకోవాలి తప్ప తన దగ్గర ఉంచుకోరు. అట్లాగే పవన్ కళ్యాణ్ మీద రీసెంట్గా ఆయన ఒకటి పెట్టాడు. దీనికి పెట్టడానికి కారణం ఏంటంటే వారాహయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యల్లో 2-3 వాటిని నేను కూడా ఇక్కడ వీడియోలో ఖండించాను. అది ఎందుకు ఖండించానంటే ఆయన ఒక ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడు, తన జనసేన అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాడు, అధికారం ఇవ్వమని ప్రజల్ని కూడా అడుగుతున్నారు. అంటే రాజ్యాంగబద్ధమైన ఒక పొలిటికల్ పార్టీ, రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవులకి ఆయన రావాలని కోరుకుంటున్నాడు. అలాంటప్పుడు ఆయన మాటలు కూడా రాజ్యాంగబద్ధంగా ఉండాలి, కానీ రాజ్యాంగ విరుద్ధంగా ఉండకూడదు. కానీ ఆయన మాటలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటున్నాయి. ఉదాహరణకి నేను వస్తే అతన్ని దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కొట్టుకుంటూ వెళ్తాను రోడ్లలో వీధుల్లో, అది సినిమాల్లో పెట్టచ్చు, నిజీవితంలో చేయకూడదు. ఒకవేళ నిజీవితంలో ఎవడన్నా చేశాడు అనుకో, అక్కడ లోకల్ రౌడీ అతన్ని అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం, నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు అధికారంలోకి వస్తే, అంటే ముఖ్యమంత్రి అయినాక నేను అలా కొట్టుకుంటూ వెళ్తానడం కరెక్ట్ కాదనేది నేను చెప్పాను. అట్లాగే ఎవరినో ఎన్కౌంటర్ చేయాలని కూడా ఆయన అన్నాడు వైసీపీలో కొంతమందిని. ఎన్కౌంటర్ చేయడం అనేది కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు మాట్లాడకూడదు, ఎందుకంటే ఎన్కౌంటర్ అంటే అర్థం ఏమి, చంపడం. ఆయన చెప్పింది కూడా అదే అర్థంలో. ఎన్కౌంటర్ చేయడం అంటే అర్థం ఏమి, ఎన్కౌంటర్లు అనేవి జరగాలి, అంటే జరగాలంటే అనుకోకుండా ఎదురు పడినప్పుడు జరిగే వాటిని ఎన్కౌంటర్ అంటాం. ఓ 2 సాయుధ దళాలు, అంటే ఒక నక్సలైట్ దళం, ఒక పోలీస్ దళం అనుకోకుండా ఎదురు పడినప్పుడు కాల్పులు జరిపితే ఎన్కౌంటర్ అంటారు, కానీ ఒకరిని తీసుకుపోయి చంపేస్తే దాన్ని హత్య అంటారు, ఎన్కౌంటర్ అనకూడదు అది. సో ఈయన డైరెక్ట్గా హత్య చేయమని చెప్తున్నాడు, ఎలా చెప్తాను అది. సో అది రాంగ్. వాడు ఎంత దుర్మార్గుడైనా కావచ్చు అవతలవాడు, అది రాజ్యాంగబద్ధంగా న్యాయ వ్యవస్థలో నిరూపించబడి పోలీసు వ్యవస్థ దాన్ని విచారించి శిక్ష వేయాలి. అది లేట్ అయినా ఏమైనా అదే ప్రాసెస్. అది కానప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలి తప్ప రాజ్యాంగ విరుద్ధంగా ఇలా మాట్లాడకూడదు.
సో ఇది నేను మాట్లాడింది అప్పుడు. సో ఇప్పుడు ఆర్జీవీ విషయానికి వస్తే ఆర్జీవీ ట్వీట్ ఏం చేశాడంటే, చివరికి రాజకీయాలు ఇక్కడికి వచ్చాయి, తను అనుకున్న దానికి భిన్నంగా ఎవరైనా ఉంటే, వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే నేను అధికారంలోకి వస్తే పీకగోస్తా, బట్టలు ఊడదీస్తా, పరిగెత్తిస్తా, చర్మం ఒలిచేస్తా వంటి హింసాత్మక బెదిరింపుల్ని చరిత్రలో ఎవరూ చేయలేదు ఇప్పటి వరకు. చివరికి హిట్లర్ చేయలేదు, తర్వాత సద్దాం చేయలేదు, కిమ్ ఉత్తర కొరియా కిమ్ కూడా చేయలేదు ఇలాంటివి పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. అధికారంలోకి వస్తే నరికేస్తా అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు నరికేయచ్చనే కదా అర్థం. సో ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు అరాచకం చేస్తున్నారు, హింస చేస్తున్నారని విమర్శిస్తూ నేను అధికారంలోకి వస్తే అదే చేస్తానని చెప్తున్నప్పుడు నిన్నెందుకు మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి, వీడియో బెటర్ కదా, నువ్వు వచ్చినా కూడా అవే కదా, ఇంకా ఎక్కువ చేస్తానని చెప్తున్నావు. నేను అధికారంలోకి వస్తే ఇల్లు అంటే అరాచకాలని రాజ్యాంగబద్ధంగా అంచేస్తాను, నేను ప్రజలకి ఏమేమి చేస్తానో అది చెప్పాలి, నువ్వు ప్రజలకు ఏ రకమైన వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తావు, ఏ రకమైన అభివృద్ధి చేస్తావు, ఈ రెండే విషయాలు ప్రధానం. అట్లాగే అరాచకాలు ఇట్లాంటివి రాజ్యాంగ వ్యతిరేకమైనవి, అశాంతి కలిగించే శక్తుల్ని నేను రాజ్యాంగబద్ధంగానే వాటిని డీల్ చేస్తాననే చెప్పాలి. అది కాకుండా నీ అభిమానుల్ని రెచ్చగొట్టడం కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదనేది ఆర్జీవీ చెప్తున్నాడు. సో ఇటువంటి బ్రూటల్ వైలెన్స్ని అభిమానులకు చెప్పడం ద్వారా, ప్రోత్సహించడం ద్వారా ఇతను తీవ్రవాది కంటే ప్రమాదకారి, ఒక రకమైన ఆటవిక తత్వం ఇది అనేది కూడా ఆర్జీవీ రాశాడు. రెండోది, ఇదంతా విని భవిష్యత్తులో ఆ యువకులు ఏమవుతారు, వాళ్ళల్లో కూడా హింస ప్రేరేపితం అవుతుంది కదా. అట్లాగే నాగబాబు కూడా ఆ మధ్య ఒక ట్వీట్ చేశాడు కత్తి పట్టుకొని హింస గురించి, హింసను ప్రేరేపించేట్టుగానే ఉంది. అంటే వీళ్ళు పొలిటికల్ పార్టీనా లేకపోతే ఒక నక్సలైట్ గ్రూప్ లాంటి వాళ్ళ, అది ముందు తేలాలి. వీళ్ళు పొలిటికల్ పార్టీనే కదా, రాజకీయాల్లో ఉండి త్రూ ఎలక్షన్ల ద్వారానే అధికారంలోకి రావాలనుకున్నప్పుడు వైలెన్స్ని ఓపెన్గా నువ్వు ప్రచారం చేయడం కరెక్ట్ కాదనేది ఆర్జీవీ చెబుతున్నాడు. అట్లాగే ఇదంతా కూడా ఏంటంటే అభిమానులే కాకుండా పిల్లలతో కలిసి టీవీల్లో ఫ్యామిలీలంతా కూడా చూస్తారు కదా, సో వాళ్ళ మీద ఏం ఎఫెక్ట్ ఉంటుందనేది ఆర్జీవీ మాట్లాడింది. నిజానికి ఆర్జీవీ మాట్లాడిన దాంట్లో సెన్స్ ఉంది. అయితే ఆర్జీవీ మీద ట్రోల్స్ చేసేవాళ్ళు ఏం చెప్తున్నారంటే, నువ్వు అసలు నీకు మాట్లాడే నైతిక అర్హత ఎక్కడ ఉంది, నీ సినిమాల్లో వైలెన్స్ లేదా, నువ్వు వైలెన్స్ను ప్రోత్సహిస్తూ ఉండవు కదా, అట్లాగే నువ్వు ఎవరెవరు అమ్మాయిలంతా కాళ్ళు నాగుతుండవు, నువ్వు వచ్చి నీతులు చెప్తున్నావు, నీకు నీతులు చెప్పే అర్హత లేదనేది వాళ్ళ అటాక్లో ప్రధానమైన ఇది. చాలా వందలాది కామెంట్స్ చూశాను నేను, ప్రధానమైనది ఇదే ఎసెన్స్ అయితే ఇది. ఇంకెన్ని తిట్టినా కూడా పేటీఎం డాగ్ ఇవన్నీ తిడుతున్నారు, అంటే వైసీపీ దగ్గర డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నాడు అనేది కూడా ఆయన మీద మరస. మామూలుగా ఇవాళ ఎలా అయిపోయిందంటే ఆబ్జెక్టివ్గా ఎవరు మాట్లాడినా ఏదో వైపు తోసేస్తారు. ఇప్పుడు నేను తెలుగుదేశాన్ని విమర్శించారనుకో, నన్ను వైసీపీ పేటీఎం డాగ్ అంటారు. నేను వైసీపీని విమర్శించారనుకో, తెలుగుదేశం చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకొని నేను పనిచేస్తున్నాను అంటారు. అంటే బ్యాలెన్స్గా మాట్లాడే ఒక పరిస్థితి ఇవాళ లేదు. సో ఆర్జీవీ మాట్లాడిన దాన్ని చర్చించవచ్చు, అంతేగాని ఇప్పుడు ఆయన మాట్లాడే అర్హత లేదంటే సరే ఆయనకు అర్హత లేదనుకుందాం, విషయం అయితే నిజమా కాదా అనేది చర్చించాలి కదా. అది చర్చించట్లేదు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా. వాళ్ళు ఏంటంటే విపరీతంగా తిట్టడం, దానివల్ల ఏమి ఒరగదు, ఇంకా నెగిటివిటీ వస్తుంది. పవన్ కళ్యాణ్కి శత్రువులు ఎవరంటే ఆయన అభిమానులే, ఆయన అభిమానులకు శత్రువు ఎవరు అంటే పవన్ కళ్యాణే. ఎందుకంటే అభిమానులను చెడగొట్టేది పవన్ కళ్యాణే, మళ్ళీ పవన్ కళ్యాణ్కి నెగిటివ్గా ఉండేది ఎవరంటే అభిమానులే. ఆయనకు ఓటు వేయాలనుకునేవాడు కూడా వేయడు, ఎందుకు వేయడు, ఇప్పుడే ఇలా ఉన్నారు వీళ్ళు, రేపు వీళ్ళు అధికారంలోకి వస్తే వీళ్ళ అరాచకాలు మనం చూడగలమా అనుకుంటాం. ఎందుకంటే అధికారం లేకుండానే నరుకుతా చంపుతా అంటే తిరుగుతున్నారు. అధికారం ఉండే పరిస్థితి ఏంటి, ఎందుకు ఇతనికి వేయడం, ఇతను వస్తే ఏం చేస్తాడో ఇప్పటి వరకు చెప్పట్లేదు. అదేదో మొన్న ఒకటి చెప్పాడు, 10 లక్షల స్కీమ్ ఏదో చెప్పాడు, అది ఏం క్లారిటీ లేదు, ఏం లేదు దాంట్లో. సో ఇది పరిస్థితి, దీన్ని ఆర్జీవీ విమర్శించాడు. ఆర్జీవీని ఎప్పట్లాగే జన సైనికులు అటాక్ చేస్తున్నారు. కాకపోతే దీన్ని తటస్థవాదులు అంటాం, అంటే న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ అభిమానులు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.